హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కరకరలాడే స్నాక్స్ చేసుకోవచ్చు. దొండకాయ స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు దొండకాయలు ఒక 200 గ్రాములు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ ఒక హాఫ్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కార్న్ ఫ్లోరు, 1 స్పూన్ గరం మసాలా. ఇది దొండకాయ స్నాక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వర్కింగ్ ఉమెన్కి కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి దొండకాయ ఇష్టం లేకపోయినా ఎలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. చూడండి, మిక్సీలో ఇవన్నీ వేసేసుకోవాలి. సాంబారు పప్పు రసం చేసినప్పుడు కూడా నంచుకొని తింటే చాలా బాగుంటాయి. మిక్సీలో రుబ్బాం కదా, అది మనం ఒక గిన్నెలో వేసుకున్నాము. తర్వాత కార్న్ ఫ్లోర్ యాడ్ చేసేసుకున్నాము దాంట్లో. తర్వాత ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ తీసుకొని అది కట్ చేసుకుంటున్నాను. చూడండి, పాల ప్యాకెట్, అది పాల వాసన వస్తుందని చెప్పి నేను ఇటు పక్క తిప్పి పెట్టాను. చూడండి, మీరు కూడా అలా తిప్పుకోండి. చూడండి, వేరే కవర్లో నేను ప్యాక్ చేశాను. ఇది ఈ కలిపిన దాన్ని మనం కార్న్ ఫ్లోర్తో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కలిపిన దాన్ని మనము దీంట్లో పెట్టేసుకోవాలి, పాల కవర్లో పెట్టుకోవాలి. దొండకాయలో ఉండే బి విటమిన్ నాడీ వ్యవస్థను కూడా రక్షిస్తుంది. దొండకాయలో ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. కడాయి పెట్టుకొని మనము దాంట్లో ఆయిల్ పోసుకున్నాము, ఆయిల్ బాగా వేడయ్యేదాకా ఉంచుకోవాలి. దొండకాయలో థైమిన్ పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. కొవ్వు, ప్రోటీన్, జీవక్రియకు కూడా ఇది సహాయపడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత చూడండి, చిన్న చిన్నగా అలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకుంటే చాలా కరకరలాడుతూ బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దొండకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు. మీరందరూ కూడా ఇలాంటి రెసిపీని చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది. చూడండి, ప్లేట్లోకి తీసాను నేను, ఎంత బాగున్నాయో. మీరందరూ కూడా ఈ రెసిపీ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీరన్ టీవీ.